ఈ కథ పేరు వాలి. సంరంభం ముగిసింది. పని పాట ఏమీ లేకపోయినా చుట్టాలంతా భోజనాలు చేసి అలసిపోయినట్లుగా దొరికిన ప్రదేశాల్లో జారగలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం ముగించిన అమ్మాయి తల్లిదండ్రులు హైరాణ పడుతూ మగపెళ్లి వారికి మర్యాదలు చేస్తున్నారు. భోజనాలు ముగిశాక ఊళ్ళోని అతిథులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లోని తమ బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళారు. అబ్బాయి అమ్మా నాన్న చార్మినార్లో షాపింగ్ కోసం వెళ్తే పెళ్లి కొడుకు ఒక్కడే మిగిలిపోయాడు. పైన గదిలో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి రారాదు, అమ్మాయి మేనత్త చనువుగా చెప్పింది. పట్టుచీర విప్పి లంగావోణిలోకి మారిన పెళ్లి కూతురు బుగ్గలు ఎర్రబడ్డాయి. తల్లి వైపు చూసింది. పర్లేదు వెళ్ళు, ఆవిడ నవ్వింది. సిగ్గుపడుతూ మెట్లెక్కింది. మొహమాటంగా ఉన్న ఆమెకి చాలా ఇష్టంగా ఉంది. ఎంగేజ్మెంట్ సమయంలోని అతని చిరుచిరు స్పర్శలు ఆమెని గిలిగింతలు పెడుతున్నాయి. నెమ్మదిగా తలుపు తట్టి దగ్గరికి వేసున్న దాన్ని మెల్లగా తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. టేబుల్ ముందు నిలబడి దాని మీదున్న ఆమె పుస్తకాలను పరిశీలిస్తున్న అబ్బాయి వెనక్కి తిరిగి ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ధైర్యం వచ్చిన ఆమె ఇంకో రెండు అడుగులు లోపలికి వేసింది. హాయ్, ఇది నీరూమే కదూ అడిగాడు. అవునన్నట్లుగా తలాడించింది. రా కూర్చో, మంచం మీద కూర్చుని పక్కన కూర్చోమన్నట్లుగా చేత్తో తట్టాడు. ఆమె బిడియపడుతూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. అతను కొద్దిగా నిరాశపడ్డాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అడిగాడు. అవును, మీ అక్కకెందుకు అంత పొగరు, తను లాయర్ననా? ఆమె త్రుళ్ళిపడింది. తినే పాయసంలో ఈగపడినట్లుగా అనిపించింది. ఎందుకలా అంటున్నారు, మా అక్క గురించి మీకేం తెలుసు? ఆమె కంఠం సన్నగా ఉణికింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మగాళ్లతో ఎగబడి ఏం మాట్లాడేస్తోందో. మీ నాన్నేమో కూతురు ప్రతిభకి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. మీ బావేమో ఓ చవట దద్దమ్మ. అతని భాషకి ఆమె నివ్వెరపోయింది. అప్పుడు బయట వాళ్ళెవరు లేరుగా, మనమే కదా. అయితే మాత్రం ఎగబడి మాట్లాడాలా? అవును, మీ బావ అంత నల్లగా చింతపండులా ఉంటాడు కదా. మీ అక్క ఎలా చేసుకుంది? ఆరాగా అడిగాడు. బావ బంగారం లాంటివాడు. అక్క బావని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాట్, లవ్ మ్యారేజా? మరి మాకెందుకు చెప్పలేదు? ఇలాంటి శంకర కులం వాళ్ళింటి పిల్లని చేసుకుంటున్నానని తెలిస్తే మా అమ్మ నాన్న అస్సలు ఊరుకోరు. ఈ మధ్యవర్తి బుద్ధేమైంది అరిచాడు. ఆ 28 ఏళ్ల వృద్ధుణ్ణి ఆమె జాలిగా చూసి చెప్పింది. బావది మన కులమే, మా నాన్నకి దూరం బంధువు. అక్క ఆయన దగ్గర జూనియర్గా చేరింది. ఓ అట్లా చెప్పు, జూనియర్గా చేరి పటాయించిందన్నమాట. అవసరం లేకపోయినా పెద్దగా నవ్వాడు. ఆ భాషకి మళ్ళీ విస్తుపోయింది అమ్మాయి. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళైపోయినట్లే. అలా దూరంగా కూర్చుంటావే, రా ఇక్కడ కూర్చో. అవసరం లేకపోయినా జరిగాడు. అమ్మాయి ఓ క్షణం తటపటాయించి లేచి అతని పక్కన కూర్చుంది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అమ్మాయికి పొద్దున కలిగిన పులకింతలు కలగలేదు, మౌనంగా ఉండిపోయింది. నీ వేళ్ళు కొంచెం లావుగా ఉన్నాయి. మీ అక్క వేళ్ళు పెసరకాయల్లా ఎంత సన్నగా ఉన్నాయో. ఆమె వేళ్ళు రాస్తూ అన్నాడు. ఆమె చటుక్కున చేయిలాక్కుంది. అతని చెయ్యి ఆమె నడుము మీద పడింది. నువ్వు మీ నాన్న పోలిక, మీ అక్క మీ అమ్మలా నాజుగ్గా ఉంది, నడుము ఉందా లేదా అన్నట్లుగా. కాకి వెధవా లక్కీ ఫెలో, నిట్టూర్చాడు. అమ్మాయి లేచి రుంచుంది. వెళ్తాను పొడిగా చెప్పింది. అప్పుడేనా, మా అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఉండు. అవును, మీ అక్క పనుంది, వెళ్తాను. అమ్మాయి విసురుగా వెళ్ళిపోయింది. రైలు సమయానికి 2 గంటల ముందు బండెడు వస్తువులతో వచ్చిన అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి అక్కయ్య తన కుసుమ కోమలమైన చేతులతో ఓ నోటీసుని అందించింది. అబ్బాయి మానసిక ఆరోగ్యం బాగాలేదని ఆలస్యంగా గమనించటం వల్ల పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నామని, నిశ్చితార్థంకైన ఖర్చులో సగం చెల్లించి బయటికి నడవమని అందులో ఉంది.